హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మన వంట కూడా ఉండాలి. ఈరోజు మనం చేసుకునే స్పెషల్ స్వీట్ రెసిపీ క్యారెట్ హల్వా. స్వీట్ బాగా తినేవారు క్యారెట్ హల్వాను తప్పకుండా ఇష్టపడతారు. మీరు క్యారెట్ హల్వా ఇంతకు ముందు చాలా సార్లు చేసి ఉండవచ్చు, కానీ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నేను క్యారెట్ హల్వాను చాలా రకాలుగా చేసి చూశాను, కానీ వాటన్నిటికంటే పాలమేగడ వేసి చేసిన ఈ క్యారెట్ హల్వా చాలా రుచిగా అనిపించింది. అందుకని ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నా స్టైల్లో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఫ్రెష్ క్యారెట్ 1/2 కిలో తీసుకున్నానండి. వీటిని నీట్గా వాష్ చేసి పై చెక్కు తీసేయండి. ఇప్పుడు గ్రేటర్ ని యూజ్ చేసి క్యారెట్ ను తురుముకోండి. ఇప్పుడు మందంగా ఉండే ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి అది కొంచెం వేడయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ యాడ్ చేసి ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి తురుముకున్న క్యారెట్ ను గిన్నెలో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు క్యారెట్ బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి 1/2 లీటర్ చిక్కగా ఉండే పాలు పోసి 1/2 కప్ ఫ్రెష్ పాలమేగడను యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు బాగా కలిపి దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించండి. ఇలా ఉడికించుకోవడానికి నాకు మీడియం టు హై ఫ్లేమ్ లో 10 to 15 మినిట్స్ టైం తీసుకుందండి. ఉడికేంత వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి. క్యారెట్ బాగా ఉడికిన తర్వాత 250 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసి షుగర్ కరిగేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి బాగా కలపండి. ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపేయండి. చూడండి మన క్యారెట్ హల్వా మంచి కలర్ఫుల్ గా ఎలా ఉందో. ఇప్పుడు మన టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. మన స్టైల్లో క్యారెట్ హల్వాను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.